హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్టర్ మూవీ వర్ల్ అండ్ దిస్ ఇస్ శివ రాధేశ్యాం ప్రభాస్ అన్న దగ్గర నుండి వస్తున్న క్లాసికల్ లవ్ స్టోరీ సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీగా వచ్చినా కంటెంట్ ఉన్నోడికి ఉన్నటికి కట్అవుట్ చాలని నమ్మి ఈసారి గట్టిగా కొట్టడానికి వస్తున్నారు మరి రాధేశ్యామ్లో ఉన్న స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వై ఇట్స్ ఎ పర్ఫెక్ట్ అండ్ మస్ట్ వాచ్ ఫిలిం ఫర్ సంక్రాంతి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మీకోసం ఎన్నో కొత్త టాపిక్స్ పైన వీడియోస్ చేసాం చేస్తూనే ఉంటాం మరి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో వన్ ప్రభాస్ అన్న ఆఫ్టర్ డార్లింగ్ మళ్ళీ ఒక ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు ప్రభాస్ మనకి బాగా అవ్వడానికి కారణమైన సినిమాల్లో డార్లింగ్ మొదటి ప్లేస్లో ఉంటుంది అంటే అంతకుముందు అంత క్లాసికల్ లవ్ స్టోరీతో రాలేదు కదా డార్లింగ్తో ఏ సెంటర్ ఆడియన్స్ అదే క్లాసిక్స్ని ఇష్టపడే వాళ్ళకి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గర అయిపోయాడు అండ్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ అలాంటి క్లాసికల్ లవ్ స్టోరీతో వస్తున్నాడు సో రెబుల్ స్టార్ ఫ్యాన్స్కి ఫుల్ ఫీస్ట్ అనే చెప్పాలి సో ఇట్ విల్ బీ అన్ అన్ఫర్గటబుల్ సంక్రాంతి ఫర్ ష్యూర్ అదే రిజల్ట్ రావాలని కోరుకుందాం ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఒక్క స్లాప్ కూడా చేయడంట జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక స్టార్ హీరో ఒక చిన్న చెంపదెబ్బ కూడా వేయకుండా సినిమా చేయడం మనం ముందు వచ్చిన పెద్ద హీరోల సినిమాలు చూసుకుంటే ఎంత క్లాసిక్ అయినా ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా అట్లీస్ట్ ఒక్క చిన్న ఫైట్ అయినా ఉంటుంది బట్ రాధేశ్యామ్లో అలా ఏం ఉండదంట సో ఇట్ విల్ బీ అన్ ఇంట్రెస్టింగ్ యాస్పెక్ట్ టు వాచ్ ఈ న్యూస్ విన్నప్పుడు నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యా అండ్ ఇంకా సినిమా పైన ఈగర్నెస్ పెరిగింది సో మరి అది ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి త్రీ మేకింగ్ సెట్టింగ్ అండ్ విజువల్స్ ఆఫ్ రాధేశ్యామ్ సినిమాకి మూడు వందల కోట్లు బడ్జెట్ అనగానే ఒక లవ్ స్టోరీకి అంత అవసరమా అని ప్రతి ఒక్కరు అనుకునే ఉంటారు ఈవెన్ మీ బట్ సాంగ్స్ అండ్ నిన్న ట్రైలర్ చూశాక ఇట్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అర్థమైపోయింది ముఖ్యంగా ఆ షిప్ సీక్వెన్సెస్ అయితే ఇంక్రెడిబుల్ అసలు తెలుగు టైటానిక్లా అనిపించింది ఆ సీన్స్లో ఒక విజువల్ వండర్ పక్కా అండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే ఇటలీ సెట్ అంతా గ్రాండ్యూర్గా ప్రజెంట్ చేశారు కాబట్టే సినిమా స్కేల్ అంతా పెరిగింది నంది లెస్ ఒక సూపర్ ప్రామిసింగ్ వండర్ అయితే రెడీగా ఉంది అండ్ రాధాకృష్ణ కూడా తన మేకింగ్లో బ్రిలియన్స్ చూపించాడనే చెప్పాలి ట్రైలర్లో మనకి అనిపించిన డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ఆస్పెక్ట్స్ని పర్ఫెక్ట్గా బ్లెయిన్ చేశాడని అనిపించింది అండ్ ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే టేకప్ అండ్ క్యారీ చేస్తే నో బడి స్టాప్ ఆదేశం ఫర్ దిస్ సంక్రాంతి ఫోర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ ఫ్రం ప్రభాస్ బాహుబలి అండ్ సాహో లాంటి హిస్టారికల్ అండ్ యాక్షన్ ఫిల్మ్స్ తీసిన ప్రభాస్ అన్న ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ లవ్ స్టోరీ అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ తో మంచి కంఫర్ట్ జోన్లో ఉన్న ప్రభాస్ అన్న బయటకు వచ్చి ఒక నెవర్ బిఫోర్ లవ్ స్టోరీలో యాక్ట్ చేశాడు ఇట్స్ రియల్ సచ్ బిగ్ థింగ్ అలా మన టాలీవుడ్ లో చాలా తక్కువ మంది హీరోస్ ని చూసాం సో ఇట్ విల్ బి రిమెంబర్ మూవీ ఇన్ దర్ కెరీర్స్ అండ్ ట్రైలర్ చూశాక లీడ్ యాక్టర్స్ నుండి కూడా నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయని అనిపిస్తుంది అండ్ ప్రభాస్ అన్న చూస్ చేసుకున్న క్యారెక్టర్ కూడా యునిక్గా ఉంది ఇంతకుముందు ఎప్పుడు అది ట్రై చేయలేదు ఒకరి లైఫ్ని ప్రిడిక్ట్ చేసే బ్రీఫ్ క్యారెక్టర్ మన ప్రభాస్ అన్నది మరి రాధాకృష్ణ దాన్ని ఎలా డిజైన్ చేశారు ప్రభాస్ అన్న క్యాపబిలిటీని యూజ్ చేసుకున్నారా అనేది చూడాలి అండ్ లాస్ట్ వర్షం మూవీ రిలీజ్ అయిన అదే డేట్కి వస్తున్నాడు టూ థౌజండ్ ఫోర్ జాన్ ఫోర్టీన్త్కి రిలీజ్ అయిన వర్షం ప్రభాస్ అన్న కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ అది తన కెరీర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అండ్ దట్ టు ఇట్స్ లవ్ స్టోరీ మళ్ళీ ఇన్నేళ్లకు అదే డేట్ని లాక్ చేసుకొని ఈ సంక్రాంతికి ప్యూర్ లవ్ స్టోరీతో కంబ్యాక్ ఇస్తున్నాడు మరి తన కెరీర్లో ఇంకో క్లాసిక్ అవుతుందో చూద్దాం మరి అండ్ ఇది గైడ్స్ మా న్యూ వీడియో వీడియో చూశాక రాధేశ్యామ్ పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేయండి ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాం అండ్ మరి వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు మంచి మూవీ సజెషన్స్ అండ్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ ఫిల్టర్ మూవీ వర్డ్